సీఎం జగన్ పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి ధ్వజమెత్తారు. జగన్, మీ మాటలకు చేతలకు ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత దూరం ఉందని, మీరు అసెంబ్లీలో ఎస్సీ కార్పొరేషన్ బిల్ ప్రవేశపెట్టిన రోజే మీ నాన్నగారికి గుడి కట్టి మీకు మద్దతిచ్చిన ఓ దళితుడికి ఎంతటి దుస్థితి పట్టిందో చూడండి అంటూ ఓ వీడియోని పోస్ట్ చేశారు ఆయన. తన నియోజకవర్గంలో పార్టీ కన్వీనర్ తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నాడని, పార్టీ నుంచి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ దళితుడు బూటుతో తనను తాను కొట్టుకోవడం ఆ వీడియోలో కనిపించింది. మీరు అసెంబ్లీలో ఎస్సీ కార్పొరేషన్ బిల్ ప్రవేశపెట్టిన రోజే మీ నాన్నగారికి గుడి కట్టి మీకు మద్దతిచ్చిన ఓ దళితుడికి ఎంతటి దుస్థితి పట్టిందో చూడండి అంటూ ఓ వీడియోని పోస్ట్ చేశారు ఆయన. తన నియోజకవర్గంలో పార్టీ కన్వీనర్ తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నాడని, పార్టీ నుంచి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ దళితుడు బూటుతో తనను తాను కొట్టుకోవడం ఆ వీడియోలో కనిపించింది. మీ పార్టీకి మద్దతిచ్చినందుకు ఓ వ్యక్తి తనను తాను చెప్పుతో కొట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు లోకేష్. దీన్ని బట్టే మీ పాలన ఎంత చెత్తగా ఉందో అర్థమవుతోందని విమర్శించారు. దళితులపై వైసీపీ నాయకులు ఆకృత్యాలకు ఇదొక ఉదాహరణ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. కేవలం ఈరోజు పార్టీ కష్టపడిన దానికి గుర్తింపు లేకపోయినా ఈరోజు నా పైన మా మండల కన్వీనర్ ప్రతాప్ రెడ్డి దౌర్జన్యాలతో నా పైన అతమార్చడం రోజు రోజుకి కీలకంగా తయారయ్యాడు. నా బాధను చెప్పుకున్నా కూడా నా బాధను పట్టించుకునే పరిస్థితి లేదు, ఆయన లేదు. కేవలం ఎస్సీ నియోజకవర్గంలో నాకేదో గుర్తింపు కలుగుతుందని ఆశపడి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడిన దానికి నా చెప్తా నేనే కొట్టుకోవాలా, నా చెప్తా నేనే కొట్టుకోవాలా. ఎందుకంటే ఆ రోజున ఎవరు కానీ పొట్టుపడిన ఏదో నేను అని వచ్చిన నాకు ఎవరూ లేదు. నేను ఆ రోజు కష్టపడ్డాను. ఈరోజు నాకు పార్టీ గుర్తింపు కలిపిలా నా కుటుంబాన్ని నాశనం చేసుకున్నా సొంత ఇల్లును పుట్టి రాజశేఖర రెడ్డి గుడి కట్టా ఒక మానవుడుగా, కానీ ఈరోజు నన్ను అతమార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వానికి ఇది దృష్టి జగన్మోహన్ రెడ్డి వరకు పోవాలని నేను మిమ్మల్ని మీడియా తరఫున కోరుకుంటున్నాను.